भद्राद्रि रामुलोरी कल्याण महोत्सवानिकि अन्नि एर्पाट्लु पूर्तय्यायि। भक्तुलकु एलांटि इब्बंदुलु एदुरवकुंडा आलय अधिकारुलु जाग्रत्तलु तीसुकुंटुन्नारु। ईसारि जरिगिन कल्याणोत्सवानिकि चाला प्रत्येकत उंदंटुन्न भद्राद्रि रामुलोरी आलय उप प्रधान अर्चकुलु श्रीमन्नारायणाचार्युलतो मा प्रतिनिधि अनुश्री फेस टू फेस। ప్రస్తుతం మనమున్న వేదిక మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరిగేటువంటి మిథిలా కళ్యాణ వేదిక మాట ఈ స్టేడియంలో నుంచే స్వామి అమ్మవార్లకు జరిగే వివాహ మహోత్సవాన్ని కళ్ళారా చూసి భక్తులు తరిస్తారు। మరి రేపు తిరు కళ్యాణం నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్లకు ఇక్కడ ఘనంగా అందరూ భక్తాదులు చూసే విధంగా వివాహ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు। మనతో పాటు ఉన్నారు నారాయణాచార్యులు ఆలయ ఉప ప్రధాన అర్చకులు। ప్రతి ఏడాది కూడా అంగరంగ వైభవంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు। లక్షలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వస్తారు। ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రతి సంవత్సరం కళ్యాణం అంటేనే సీతారామ కళ్యాణం అంటే భద్రాజలం కళ్యాణం। అసలు కళ్యాణం అంటేనే సీతారాముల కళ్యాణం। అందులో సీతారామ కళ్యాణం అంటే భద్రాజలంలో జరిగే కళ్యాణమే అంత వైలక్షణ్యం। రామదాసు గారి పుణ్యఫలం వల్ల ఏర్పడింది। లేకపోతే సాధారణంగా శ్రీరామ నవమి అంటే రాముడు పుట్టిన రోజు, పుట్టిన రోజు కళ్యాణం చేయాలి అనేటువంటి ఒక గొప్ప సంప్రదాయాన్ని ప్రారంభించినటువంటి వారు మన భక్త రామదాసు గారు। దానికి భద్రాజలాన్ని అద్భుతమైన కేంద్రంగా చేయడం, దీన్ని అనుసరించి ఈనాడు మన దేశంలోనే కాక ఖండాంతరాల్లో కూడా భద్రాజలంలో ఏనాడైతే సీతారామ కళ్యాణం జరుగుతుందో ఆనాడే సమస్త ప్రజానీకం కూడా అందరూ అద్భుతమైన రీతిలో రామ జన్మోత్సవాన్ని కేవలం జన్మోత్సవంగా కాకుండా అద్భుతమైన రీతిలో జగత్ కళ్యాణ కారణం సీతారామ కళ్యాణం కాబట్టి రాముడి జన్మదినోత్సవాన్ని జగత్ కళ్యాణ కారకంగా భావిస్తూ అద్భుతంగా కళ్యాణాన్ని నిర్వహిస్తూ వాడవాడల ప్రతి చోట కూడా వారు కళ్యాణాన్ని నిర్వహించేటువంటి ఒక అద్భుతమైనటువంటి పద్ధతి మనకి ఏర్పడింది। అదే విధంగా భద్రాజలంలో ఒక ప్రత్యేకత ఉంది। భద్రాజలంలో జరిగేటువంటి శ్రీరామనవమి నాడు ఎవరైతే భద్రాజలం వచ్చి రామచంద్ర మహాప్రభు వారిని సేవిస్తారో వారికి 100 అశ్వమేధ యాగాలను చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని మనకి పెద్దలు అంటారు। అందువల్ల ఎంత ఎండలున్నా కష్టమైన కాలినడకతో కూడా అనేక మంది భక్తులు శతాబ్దాలుగా, ఏదో ఈనాడు ఇప్పుడు వచ్చినది కాదు, కొన్ని శతాబ్దాలుగా వస్తూ వారికి ఎంత కష్టమైనా ఇదైనా సరే కేవలం రామనామాన్ని జపిస్తూ దాంట్లో అంత భక్తితో ఇక్కడికి చేరుకుంటారు। ఆ విధంగా లక్షలాది మంది భక్తుల సమక్షంలో స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది। ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంది। ఈ సంవత్సరం శోభకృతనామ సంవత్సరం। ఈ శోభకృతనామ సంవత్సరంలో సాక్షాత్తుగా సీతమ్మవారు అవతరించిన సంవత్సరంగా మనకి జ్యోతిష్కులు చెప్తున్నారు। అటువంటి సంవత్సరంలో కళ్యాణం జరగడం, అంతేగాక స్వామివారికి సామ్రాజ్య పట్టాభిషేకోత్సవం జరిగేటువంటి సంవత్సరం, అంటే మనకి 1987వ సంవత్సరంలో మహాసామ్రాజ్య పట్టాభిషేకోత్సవం జరిగింది। ఇది ప్రతి ప్రభవ నామ సంవత్సరంలో స్వామివారికి మహాసామ్రాజ్య పట్టాభిషేకోత్సవం జరుగుతుంది, అంటే 60 సంవత్సరాలకు ఒకమారు జరుగుతుంది అది। అయితే ఆ తర్వాత ప్రతి 12 సంవత్సరాలకు కూడా సామ్రాజ్య పట్టాభిషేకోత్సవం నిర్వహింపజేయాలి అని పెద్దల సంకల్పంతో సామ్రాజ్య పట్టాభిషేకోత్సవాన్ని ఏర్పరిచారు। ఇప్పుడు చేస్తున్న అంటే తిరు కళ్యాణానికి సంబంధించి ఆలయంలో ఎట్లాంటి క్రతువులు ఉంటాయి, ఆ తర్వాత ఏ సమయానికి కళ్యాణం ఇక్కడ ప్రారంభిస్తారు, ఎలా ఉండదు? ఈ సంవత్సరం ప్రత్యేకత అని ఇందాక చెప్పినట్టుగానే రామాయణ మహాక్రతువు అనేటువంటి ఒక గొప్ప క్రతువుని ఇక్కడ ఆలయంలో నిర్వహించడం జరుగుతోంది। ఆలయానికి ముందు భాగంలో ఇక్కడ ఒక 2 యాగశాలను నిర్మించి అక్కడ చతుర్వేద హవన పురస్సరంగా ఈ రామాయణ మహాక్రతువు నిర్వహించడం జరుగుతోంది। మొత్తం మీద వసంత నవరాత్రులను పురస్కరించుకొని ఈనాళ్ల పాటు జరిగిన స్వామివారి విశేష పూజల అనంతరం రేపు ఉదయం 5 గంటల నుంచే విశేష క్రతువులు మొదలు పెడతారు। ధ్రువ బేరాలకు వివాహం చేసిన అనంతరం పవిత్రమైన యజ్ఞం ఆది నిర్వహించి ఆ తర్వాత స్వామి అమ్మవార్లను ఇక్కడికి తీసుకువచ్చి 10:30 నుంచి 12 గంటల మధ్య స్వామివారి వివాహాన్ని కళ్యాణోత్సవాన్ని నిర్వహించనున్నట్లుగా ఆలయ ప్రధాన ఉప అర్చకులు చెప్తున్న పరిస్థితి। కెమెరా పర్సన్ నారాయణతో అనుశ్రీ ఫర్ సాక్షి న్యూస్।